భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమంటూ చంద్రబాబు అన్నారు. 21వ శతాబ్దం భారత్దే అన్నారు. 5 అంశాలతో కూడిన ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ను చంద్రబాబు ఆవిష్కరించారు. దేశాభివృద్ధిలో తెలుగు జాతి ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. మరో 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామంటూ ఆయన తెలియజేశారు. ఏపీని మళ్లీ 1 స్టేట్ చేసే బాధ్యత తనదేనన్నారు చంద్రబాబు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్. 2047 5 అంశాలతో కూడిన విషయాన్ని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అసలు మొత్తం సభ ఎలా జరుగుతుంది, ఆ తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయి, ఈ 5 అంశాలను ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? నందు, ప్రధానంగా చూసుకుంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజనరీని మరొకసారి ప్రపంచానికి తెలిసిన పరిస్థితి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. విశాఖ వేదికగా కూడా విజన్ 2047 ఆవిష్కరణ అయితే చేశారు ఇక్కడ డాక్యుమెంటరీని. అందులో 5 అంశాలను అయితే ప్రధానంగా చూసుకున్నారు. అంటే నీరు కానీ, విండు కానీ, లేదా సహజ వనరులు కానీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, 2047 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతంగా అంటే 1 ఆర్థిక వ్యవస్థలో 1 ఇండియాయే అని నిరూపించుకునేలా ఎలా చేసుకోవాలి, అందులో ఏపీ భాగస్వామి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా చూసుకుంటే ఏపీ ఆర్థిక అభివృద్ధితో పాటు కూడా ఇక్కడున్న శ్రామిక శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, యువత ఏ విధంగా కూడా అంటే ఇక్కడున్న యువత చాలా మేధావులు, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది బిలియనీర్లు ఉన్నారో అందులో 14 మంది అంటే 30% తెలుగువారే బిలియనీర్లుగా ఉన్నారంటే మన మేధాశక్తి ఏమాత్రం ఉంది. అలాగే జ్యూరిస్తో పోల్చుకుంటే కూడా తలసరి ఆదాయంలో అమెరికాలో మన తెలుగువారే గొప్పగా ఉన్నారని చెప్తూ చాలా అంశాలను అయితే ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి, పిన్ టు పిన్ ఇంచుమించు సుమారుగా 2 గంటల పాటు ఆయన నిలబడి ప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత అంటే 18+20+ యువత కూడా ఒక 1 అవర్ మాట్లాడితే కూడా నిరసించిపోవడం అలసిపోవడం జరుగుతూ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ ప్రయాణం చేసి 70 ఏళ్ల పైబడిన వయసులో 2.5 కిలోమీటర్ల పాదయాత్రను ఫుల్ జోష్తో చేసిన తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడ ప్రెజెంటేషన్లో 2.5 గంటలు ఇచ్చారు. 2.5 గంటల్లో కూడా 2 గంటల పైచిలు కూడా ఎక్కడా కూడా ఆయన తడబడకుండా అలాగే అదే జోష్ మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో ఆయన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రెజెంటేషన్కి సంబంధించి చాలా మంది మేధావులు కొన్ని ప్రశ్నలు కూడా ఆయన సంధించారు. ఆ ప్రశ్నలు కూడా చాలా ఉన్నతంగా కూడా సమాధానం చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ మేధావి వర్గానికి చెందిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక కూడా మీరు కొచ్చిన్ చేసినట్టుంది. మీరు దీన్ని చూపించి 2047 మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీలాంటి యువతకి అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? నేను విశాఖపట్నం నుంచి అండి, నేను స్టూడెంట్, ఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. పారలల్గా నేను సార్ ఇచ్చిన స్ఫూర్తితో ఒక స్టార్టప్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సార్, ఇప్పుడు మనకి ఇచ్చిన 2047 విజన్ గురించి మాట్లాడుకుంటే 2020 విజన్ సార్ రిలీజ్ చేసినప్పుడు కూడా అందరూ హేళన చేశారు, కానీ అక్షరాల ఆయన ఏది చెప్పారో అదే జరిగింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. సో సార్ ఈ 2047 విజన్ రిలీజ్ చేయడం వల్ల నాకు తెలిసి ఇప్పుడు సార్ ఎలా అయితే చాలా క్లియర్గా ప్రెజెంటేషన్ ఇచ్చారో ఇక్కడికి వచ్చిన ఎంతో మంది యువతకి మనం ఇలా చేయొచ్చు, ఇలా చేసుకుంటే మన కెరీర్ బాగుంటుంది, ఇలా చేస్తే మనకి ఇండియాలో డెవలప్మెంట్ ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చింది. అలాగే సార్ విజన్లో పబ్లిక్ 4P మోడల్ చెప్పారు మనకి, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ అని చెప్పి. సో దానివల్ల ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ మీదే బర్డెన్ పడదు, లేదా ప్రజల్ని దోచేస్తున్నట్టు ఉండదు, అందరం భాగస్వాములై ముందుకెళ్తే ఖచ్చితంగా మన దేశం ఉన్నత స్థానానికి వెళ్తుంది. సార్ చెప్పినట్టు ఇండియా చైనాని మించి వెళ్ళాలనే ఆయన కోరిక, ఖచ్చితంగా ఈ విజన్ని మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగి మరోసారి మనం రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడం అనే తప్పు చేయకుండా మన చేతుల్లో ఉన్న డెసిషన్స్ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఈ విజన్ ఇంప్లిమెంట్ చేస్తే మనం ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్రా, ఎవరో వేరే దేశాలు కాళ్ళు పట్టుకుని పాకులాడాల్సిన అవసరం లేకుండా వి విల్ బి ఎ సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీ. అంటే సాంకేతిక పరంగా కూడా మనం అభివృద్ధి చెందుతని చెప్పారు. గతంలో కూడా ఆ సైబరాబాద్ కానీ మాదాపూర్లో ఉండేది కానీ హైటెక్ సిటీ కానీ డెవలప్ చేశారు. అంటే ఆయన మళ్ళీ నెక్స్ట్ వస్తే అదే విధంగా ఇక్కడ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. మనకి 1990s ఎర్లీలో చూసుకుంటే రాళ్ళు గుట్టలు తప్ప ఏముందండి హైదరాబాద్లో. సిబిఎన్ సార్ విజన్, ఆయన పనితనం, ఆయన కృషి, అలుపు ఎరగని ఒక పనివంతుడుగా ఆయన చేసిన దానికి నిదర్శనంగా హైదరాబాద్ ఈరోజు ఉంది. అక్కడ గవర్నమెంట్స్ సార్ చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేయబట్టి హైదరాబాద్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక స్టాంప్ వేసుకోగలిగింది. ఇట్ మైట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, గవర్నెన్స్, ఇన్నోవేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు మించి ఆయన చేస్తారు అని నేను బలంగా నమ్ముతున్నాను. నమ్మకమే కాదండి,
2014లో ఆంధ్రప్రదేశ్ వేరుపడినప్పుడు లోటు బడ్జెట్ తోటి ఒక క్యాపిటల్ లేని అనాథలా మన స్టేట్ ఉంది. 2019 అయ్యేసరికి నీటి అనుసంధాన ప్రాజెక్టులు కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, ఒక కొలుపుకొచ్చాయి అన్ని. 5 సంవత్సరాల్లో అయిపోవాలి అని మనం అనుకోలేము, కానీ అంత డెవలప్మెంట్ జరిగింది అంటే మనందరికీ సార్ హుద్హుద్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పారు ఆయన ఎంత పనిచేశారు. అదే టైంలో సార్ ఆ హుద్హుద్ తర్వాత కొన్ని కొన్ని వారాలు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేసి అక్కడ మోడల్స్ చూసి ఆయన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆయన పడ్డ కష్టం అంతా కూడా ఇప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తిరిగి మనం ఆయనకి పీఠం వేయగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని నమ్ముతున్నాను. ఇది ఇక్కడ యువత చెప్తున్న పరిస్థితి, ఏదేమైనా సరే నెక్స్ట్ టైం మరలా కూడా అంటే